కాలం కలిసిరాకపోతే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ప్రస్తుతం యూకే పరిస్థితి ఇలాగే ఉంది. పెట్రోల్ విషయంలో గత 17 ఏళ్లుగా ఎప్పుడూ లేని విధంగా అక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లను అయితే పెంచిందంట. గతంలో భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటే ఆ పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా యూకే వంటి దేశాల్లో రేట్లు తక్కువగా ఉన్నాయని అనుకునేవాళ్ళం. కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అక్కడ పరిస్థితులు అయితే తారుమారాయి. రష్యా మీద ఎక్కువగా ఇంధనం మీద ఆధారపడిన యూకే ప్రస్తుతం ఆ ఇబ్బంది ఏంటో తెలుసుకుంటోంది. రష్యాతో తెగదెంపులు చేసుకుని ఫ్యూయల్ను తగ్గించుకున్న యూకేకి ఇప్పుడు ఇంధన సమస్య అయితే పెద్ద ఎత్తున ఎదురవుతున్న నేపథ్యంలో రేట్లు అయితే పెంచింది. భారత్లో ఓ పక్క ఇంధన ధరలు తగ్గిస్తుంటే యూకేలో మాత్రం ఇంధన ధరలు పెంచడంతో అక్కడ ఓళ్ళు బళ్ళయ్యాయి, బళ్ళు ఓళ్ళయ్యాయి అన్న సామెత గుర్తొస్తుంది.